అనుకునేదేంటిది, ఆ తర్వాత వాడు తెలుసుకోలేదేంటిది. సాతాను మన గురించి ఏమన్నా అనుకుంటాడా అంటే వాడు అనుకుంటాడు. అయితే వాడికి తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా ఉన్నాయా అంటే వాడికి తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి లేఖనానుసారంగా చూసుకుందాం. నిర్గమకాండము 14:2 ఎక్సోడస్ 14:2 ఫరో అంటే ఎవరు? ఫరో అంటే ఫరో సింబలైజెస్ ద డెవిల్. కాబట్టి ఈ ఫరో సాతాను సంబంధి అయినటువంటి ఈ యొక్క ఫరో ఎప్పుడైతే ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు మోషే ద్వారా ఎప్పుడైతే వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు దాసత్వం నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడో, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవం ఏంటంటే ఇస్రాయేల్లో ఎర్ర సముద్రపు అనుభవాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో వెంటనే ఈ యొక్క ఫరోకి ఒక తలంపు వచ్చింది ఏంటంటే, మనం ఎట్లాగా మన దగ్గర దాసులుగా పనిచేసినటువంటి ఇస్రాయేల్ ప్రజల్ని మనం ఎలాగా కోనిచ్చామో, మన బాడీ నుంచి మన స్లేవరీ నుంచి ఈ ఇస్రాయేల్ ని ఎట్లా మనం బయటికి వదిలేసాము, నడవండి మళ్ళీ మనం వాళ్ళని తరుముదామని చెప్పి ఈ యొక్క ఫరో తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క 600 శ్రేష్టమైనటువంటి రథములను రౌతులను ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్ని తరమడము ఆరంభించాడు. ఆ తరుముతున్న వేళ వెనకాల ఏం జరిగిందంటే, ఇస్రాయేల్ ఏమనుకున్నారంటే ఇంకా మాకు కష్టము లేదు, ఇంకా మాకు శ్రమ లేదు, ఎందుకంటే దేవుడు తన బాహుబలము చేత ఆయన సూచక్రియ చేత మహత్కార్యముల చేత మమ్మల్ని ఆ యొక్క పరోదాసత్వం నుండి ఆ తర్వాత ఐగుప్తు నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు, కాబట్టి ఇంకా మాకు బెడ్ ఆఫ్ రోజెస్ అనుకున్నారు వాళ్ళు. ఎందుకు మేము ఈజిప్ట్లో చాలా కష్టపడ్డాము, వీ లేబడే లాట్ ఫర్ దేమ్ ఇన్ ఈజిప్ట్, అయితే ఇప్పుడు మాకేముండదు అని చెప్పి వాళ్ళు చాలా అనుకుంటున్న వేళ సడన్గా ఏం శబ్దం వచ్చిందంటే, వెనకాల నుంచి గుర్రముల శబ్దము, రంకెల శబ్దం ఎప్పుడైతే వినబడిందో ఇంకా ఇస్రాయేల్ ప్రజలకి చాలా భయం అయిపోయింది. అయితే ఇది రాకముందే దేవుడు ఒక మాట చెప్పాడు ఈ యొక్క మోషేకి ఏంటంటే, ఈ యొక్క ఫరో ఏమనుకుంటాడంటే ఈ అరణ్యము వారిని మూసివేసింది, ఆ తర్వాత ఎదురుగా ఎర్ర సముద్రము ఉంది, ఈ అరణ్యం మూసివేసింది, కాబట్టి ఈ అరణ్యంలో వీళ్ళు ఏమైపోయారంట, చిక్కుబడిపోయారు, కాబట్టి వీళ్ళు ఇంకా నన్ను తప్పించుకొని వెళ్ళడానికి వీళ్ళు లేదు, ఎదురుగా ఎర్ర సముద్రము మధ్యలో అరణ్యంలో చిక్కుబడిపోయారు, వెనక్కి వెళ్దామంటే ఈ యొక్క ఫరో సైన్యము తరుముతున్నటువంటి వేళ ఫరో తన హృదయంలో అనుకున్నటువంటి విషయం ఏంటిదో యెహోవా దేవుడు మోషేకి రివీల్ చేశాడు. హల్లెలూయా. మోషే ఫరో ఏమనుకుంటాడంటే ఈ ఇస్రాయేల్ యొక్క అరణ్యం మూసివేసింది, ఈ అరణ్యంలో వాళ్ళు చిక్కుబడిపోయారు, వాళ్ళు ఇంకా ఎక్కడ కూడా తప్పించుకోలేరు అని వాళ్ళు అనుకుంటాడైతే, నేను ఫరో ద్వారా ఆ గుర్రపు రౌతుల ద్వారా నేను మహిమని తెచ్చుకుంటాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సాతానికి తెలిసింది ఏంటి, వాడు అనుకున్నది ఏంటంటే నేను తరుముతాను, నేను పట్టుకుంటాను అనుకుంటాడు, కానీ దేవుడు నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి కల్వరి ప్రేమ వాడు తెలుసుకోలేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమైతే అట్లా అనుకున్నాడు, కానీ ఏం జరిగిందంటే లేఖనము స్పష్టంగా సెలవిస్తున్న మాట, ఈ యొక్క ఫరో తరుముతున్న వేళ ఇస్రాయేల్ ప్రజలు భయపడుతున్నప్పుడు మోషే కూడా మొరపెడుతున్నప్పుడు దేవాది దేవుడు ఒక మాట ఇచ్చాడంటే, మోషే ఎందుకు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఉన్నటువంటి కర ఈ ఎర్ర సముద్రం వైపు నువ్వు చాపు, అది ఆరిన భూమిగా మార్చబడుతుంది, మీరు సాగిపోండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు సాగిపోండి అన్నాడు దేవుడు. ఎప్పుడైతే మోషే దేవుని మాట చేత ధైర్యపరచబడి అక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని ఏం చేస్తాడంటే ఎంకరేజ్ చేస్తాడంటే, దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. డు నాట్ ఫియర్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ అని చెప్పి దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క మోషే ద్వారా ఇస్రాయేల్కి వాగ్దానము చేశాడో, మోషే ఏం చేస్తాడంటే విశ్వాసంతో తన కర్ర ఎప్పుడైతే ఎర్ర సముద్రం వైపు చాపాడో, ఎర్ర సముద్రము కాస్త ఆరిన భూమిగా మార్చబడింది. హల్లెలూయా. రాత్రంతా కూడా దేవుడు తూర్పు గాలిని పంపించినప్పుడు ఆ గాలి ఏం చేసిందంటే ఈ యొక్క నీళ్ళ ఎడమ వైపున కుడి వైపున నిలబెట్టేసింది, మధ్యలో ఆరిన నేల ఇస్రాయేల్ ప్రజల కొరకు చేయబడింది. ఇస్రాయేల్ ప్రజలు ఆరిన భూమి మీద నడుస్తున్నటువంటి వేళ ఏం జరిగిందంట, ఈ ఫరో సైన్యము కూడా మేము ఇస్రాయేల్ని పట్టుకోవాలని చెప్పి వాళ్ళు సముద్రం మధ్యలోకి ఎప్పుడైతే ఇస్రాయేల్ని కలుసుకోవడానికి వచ్చారప్పుడు జరిగిన విషయం ఏంటిది అంటే, ఈ యొక్క వాళ్ళు అద్దరికి వెళ్ళిపోయిన తర్వాత, ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత మోషేతో దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ కర్ర మళ్ళీ సముద్రం వైపు చాపమంటే, ఎప్పుడైతే ఆ కర్ర సముద్రం వైపు చాపాడో మళ్ళీ యాజ్ యూజువల్గా ఆ సముద్రం అంతా కూడా బలముగా పారి వచ్చిందంట. హల్లెలూయా. మళ్ళీ అదంతా కూడా ఆడి
సమతలమైన భూమి అంతా కూడా కవర్ అయిపోయి సముద్రంగా మారిపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఇస్రాయల్ని భయపెట్టినటువంటి ఫరో సైన్యము ఇస్రాయల్ని తరిమినటువంటి ఫరో సైన్యం అంతా కూడా ఇస్రాయల్ కళ్ళేట వాళ్ళందరూ కూడా జల సమాధి చేయబడ్డారు. హల్లెలూయా. అందరూ కూడా జల సమాధి చేయబడ్డారు. ఇస్రాయల్ ఎవరిని చూసారంట ఒడ్డు దగ్గర అంటే వారిని భయపెట్టినటువంటి ఐగుప్తీయులు చచ్చినటువంటి ఐగుప్తీయులు చూసారంట. హల్లెలూయా. దానికి ముందే ఎవరిని చూశారు భయపెట్టినటువంటి ఐగుప్తీయులు తరుముతున్నటువంటి ఐగుప్తీయులు రంకెలు వేసి మిమ్మల్ని పట్టుకుంటాము మళ్ళీ మాకు దాసులుగా చేసుకుంటాము అని పరుగులెత్తుతున్నటువంటి ఫరో సైన్యాన్ని చూశారు. కానీ ఎప్పుడైతే దేవుడు తన యొక్క మహత్యాన్ని కనపరిచాడు ఈ తరుముతున్నటువంటి ఫరో సైన్యం అంతా కూడా జల సమాధి చేయబడితే దేవుని రక్షణ ఇస్రాయల్ ప్రజలకి అనుగ్రహించబడింది. హల్లెలూయా. వారు అనుకున్న విషయం ఏంటిది ఇంకా వీడిని ఎవ్వరు కూడా నా చేతిలో నుంచి తప్పించలేరు అనుకున్నారు. కానీ వాడు తెలుసుకోలేని విషయం ఏంటిది అంటే వాడి సైన్యం అంతా కూడా జల సమాధిగా మార్చబడతారు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నా జీవితంలో సాతాను ఏమనుకుంటున్నాడు భయపడద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు నా జీవితం కొరకు ఏం చెప్తున్నాడు అని దేవుని గురించినటువంటి గ్రహింపు నీకు ఉండాలి. కానీ అమ్మో సాతాను ఇలా చేస్తాడంటే నాకు వేసేస్తున్న సాక్ష్యం చెప్పారు. అనురాగ్ అన్నాడంటే ఏంటంటే మన ఫ్లైట్ కూడా ఏమైపోతుందంటే సింక్ అయిపోతుంది అన్నాడంటే సముద్రంలో. అట్లా ఎన్నెన్నో అలాంటి అబద్ధమైనటువంటి వార్తలు నెగిటివ్ వార్తలు అన్ని కూడా చాలా వినిపిస్తారు. కానీ వాడు ఏమనుకుంటున్నాడో వాడు అనుకుంటున్న దానికి నువ్వు భయపడద్దు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. సాతాను అనుకుంటాడు, ఎన్నో అనుకుంటాడు వాడు ప్రతి ఒక్క జీవితం గురించి. వీళ్ళు ఇట్లా చేస్తే వీళ్ళు పెరిష్ అయిపోతారు, వీళ్ళు ఇట్లా చేస్తే వీళ్ళు నా నుంచి వెనక్కి వెళ్ళిపోతారు, వాళ్ళు బ్యాక్ స్లైడ్ అయిపోతారు ఫెయిత్ నుంచి, దేవుడిని ప్రేమించే విధానం నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారని అనేక రకాలుగా ప్రతిరోజు కూడా సాతాను నీ గురించి నా గురించి అనేకం అనుకుంటూనే ఉంటాడు. కానీ వాడు తెలుసుకోలేని విషయం ఏంటిదంటే వాడు ఎన్ని ప్రణాళికలు వేసినా అవన్నీ నిరర్థకము చేయబడి దేవుని మాటని నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాడు చెప్పిన ప్రతి సింగిల్ వర్డ్ కూడా అవన్నీ ఏమైపోతాయంటే నిరర్థకము చేయబడతాయి. కానీ దేవుని ప్రతి మాట కూడా మన జీవితంలో ఏమవుతుందంట నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏమనుకుంటున్నాడో నువ్వు తెలుసుకుంటే నీ జీవితంలో గొప్ప జయము కలుగుతుంది. ఆదాము హవ్వల గురించి వాడు ఏమనుకున్నాడు అంటే నేను వీరి చేత పాపము చేయిస్తే దేవుని యొక్క ఉగ్రత వీళ్ళ మీద రగిలితే అప్పుడు ఏమైపోతారు వీళ్ళు కూడా నాతో పాటు ఎక్కడికి వస్తారు అగ్నిగుండం అనేటువంటి నరకానికి వీళ్ళు కూడా వస్తారు అని చెప్పి వాడు అనుకున్నాడు. వాడు ఏమనుకుంటాడు వాడు తెలుసుకోలేని విషయం ఏంటిదో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నాడు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఆదాము హవ్వతో దేవుడు ఏమన్నాడు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినకూడదు, తిన తినమునా మీరు నిశ్చయముగా చచ్చేదరని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ యొక్క సర్పరూపంలో సాతాను వచ్చి ఏమంటాడంటే దేవుడు నిజంగా తినద్దన్నాడా మీరు ఖచ్చితంగా తినచ్చు, మీరు తింటే నచ్చిపోరు. కానీ మీ దృష్టికి మీరు ఎట్లా ఉంటారంటే దేవతల్లాగా ఉంటారు మీరు అన్నట్టుగా. ఎప్పుడైతే ఆ మాట హవ్వ చెవిలో ఊదాడో వెంటనే హవ్వ ఆ పండ్లను చూసినప్పుడు ఆమె దృష్టికి చాలా బాగా కనబడిందంట. ఆహారానికి ఇది చాలా మంచిది, చాలా రమ్యమైందని చెప్పి ఆమె ఏం చేసిందంట ఆ పండ్లు ఆమె కొన్ని తిన్నది. ఆ తర్వాత తన భర్తను లైఫ్ పార్ట్నర్ కదా ఇవ్వకుండా తింటే బాగుండదని చెప్పి ఏం చేసిందంట ఆదా వచ్చిన వేళ అయ్యా మనం ఈ పండు తినచ్చంట అని చెప్పి ఆమె ఆ పండు ఆమె తింది తన భర్త కూడా ఇచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఆ పండు తిన్నారు. దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. సాతాను ఏమనుకున్నాడంటే వాడు చాలా సంతోషించాడు, నేను వీళ్ళ మీద పట్టు సాధించాను, ఇప్పుడు వీళ్ళని దేవుడు చాలా ప్రేమించి నన్ను పరలోకం నుండి ఆయన పడద్రోశాడు, ఇప్పుడు యేసయ్య తన స్వరూపంలో ప్రేమించి చేసుకున్నటువంటి ఈ సృష్టి ద్వారా ఆయనకి బాధ దుఃఖము యాతన కలిగే విధంగా వీరి ద్వారా నేను పాపము చేయిస్తాను, దేవుడు వద్దు అని చెప్పినటువంటి వాటిని వీళ్ళతో నేను చేయిస్తాను, అప్పుడు ఉగ్రతకు పాత్రలు అయిపోతారు వీళ్ళు, అప్పుడు వీళ్ళ మీద దేవుని ప్రేమ తొలగిపోతుంది, వీళ్ళు ఉగ్రతకు పాత్రలు అవుతారు, ఆ తర్వాత పాపము చేసిన ప్రతి వాడు కూడా మరణానికి పాత్రుడు, కాబట్టి వీళ్ళు నాతో పాటు ఏంటి వీళ్ళంతము నావలే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది వాడు తెలుసుకోలేని విషయం ఏంటిదంటే పాపము చేసినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. వాడు చాలా సంతోషపడుతున్నారు ఆ పంట తిన్న వేళ వాక్యం చదివేటప్పుడు. అందుకే మనం అక్కడ ఉన్నట్టు ధ్యానించాలి, అప్పుడు మనకి అర్థమవుతుంది వాక్యం ఏంటో. అంటే వాడు అక్కడ తినిపించిన తర్వాత వాడు ఎంత సంతోషించుంటాడు అపవాదిగా, వాడు అనుచరులు ఎంత సంతోషించుంటారో లూసిఫర్తో, బేష్ నువ్వు మొత్తానికి గెలిచావయ్యా,
ఆదాము హవ్వలు ఎట్లా పడతారో మేము అనుకుంటున్నాం, మొత్తానికి వాళ్ళు పడేసిందో వాళ్ళ మీద పట్టు సాధించావు నువ్వు జయించావు అని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్న వేళ వాళ్ళు తెలుసుకోలేని ఒక విషయం ఏంటిదంటే, దేవుడు చెప్తున్నాడు స్త్రీ సంతానము నిన్ను ఏం చేస్తారు, ఏం చేస్తారు, నువ్వు మడం మీద కొడితే స్త్రీ సంతానం నిన్ను తలని చితక దొక్కుతుంది అన్నాడు దేవుడు. అంటే వాడు తెలుసుకోలేని విషయం ఏంటిదంటే, ఈ మానవాళి పతనం అయిపోయిన మానవాళి కొరికే యేసు క్రీస్తు అనే రక్షకుడు వస్తాడు, ఆయన అపవాది కార్యాలన్నీ కూడా లైవ్ చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను పాపము చేయించి జయించాలని వాడు అనుకొని సంతోషపడే లోపల వాడు తెలుసుకోలేని విషయం ఏంటిదంటే, కల్వరిలో యేసు నీకు నీ కొరకు నా కొరకు బలి అయిపోయి చూపించినటువంటి ప్రేమ, మరణము కంటే కూడా బలవంతమైనటువంటి యేసయ్య ప్రేమ, పాపము చేసినా సరే తిరిగి ఆయన తట్టు ఎప్పుడైతే తిరుగుతా, అందుకే దేవుడు ప్రతిసారి ఏమంటాడంటే, నువ్వు ఏ పాపంలో పడిపోయినా తట్టు గాడ్ ఇమీడియట్లీ కన్ఫెస్ యువర్ సిన్స్, కన్ఫెస్ యువర్ సిన్స్. నువ్వు దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో పశ్చాత్తాపడతావో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట, నిన్ను బహు జాలి పడి ఆయన నిన్ను మళ్ళీ చేర్చుకుంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నేను రిసీవ్ చేసుకోవడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడైతే, నువ్వు కన్ఫెస్ చేసుకొని దేవుని తట్టు తిరగడానికి నువ్వు ఇష్టపడితే తిరిగి దేవుడు ఏంటంటే నేను ఉన్నత స్థితిలోనికి దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆదాము హవ్వ జీవితంలో ఏమనుకున్నాడు, పాపము చేయించి వాళ్ళని పడద్రోశాడు కాబట్టి ఇంకా దేవుని ఉగ్రత వాళ్ళు పాత్రులు అనుకుంటే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు సంతోషించడానికి వీలేదు, ఎందుకంటే నా ప్రియ కుమారుని ఈ మానవాళి కొరకు నేను పంపించబోతున్నాను, ఆ కుమారుడు వస్తాడు నీ కార్యాలు లయపరుస్తాడు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన రక్తము ద్వారా నాతో సమాధానం పరుస్తాడు. హల్లెలూయా. సాతానికి తెలియదు. ఈరోజు చాలా విషయాలు వాడు అనుకుంటున్నాడు కానీ వాడు తెలుసుకోలేని విషయాలు చాలా ఉంటున్నాయి. ఇక్కడ లేఖనంలో చూసుకుంటే యెహోషువ విషయంలో ఎప్పుడైతే ఎరుకో పట్టణంలో దేవుడు అన్నాడు ఇది శాపగ్రస్తమైంది, అందులో కొంచెము కూడా మీరు ముట్టద్దు అన్నాడు దేవుడు. కానీ ఏం చేశాడంటే యాకాన్ అనేవాడు ఆ శాపగ్రస్తమైన దానిలో కొంచెము తీసుకున్నాడు, తన గుణారంలో లోతుగా తవ్వి దాన్ని పాతి పెడితే ఈ యొక్క హాయి పట్టణము ఎరుకో కంటే చాలా చిన్న పట్టణమే. ఆ హాయి పట్టణం మీద ఇస్రాయల్ వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర శాపగ్రస్తమైనది ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళినా వాళ్ళు జయించలేకపోయారు. హాయి పట్టణస్తులు వాళ్ళని తరిమారు. తరిమిన తర్వాత ఏమైంది, కొంతమందిని వాళ్ళు చంపేశారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, ప్రభువా నీ ఘనమైన నామం ఏమైంది ప్రభువా, ఇదిగో వీళ్ళు హతమార్చబడ్డారు నీ ప్రజలు, వీళ్ళు శత్రువులు జయించారు నీ ప్రజల మీద అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు క్షపితమైనది నేను ముట్టద్దు అంటే ప్రజలలో తీసుకున్నారు కాబట్టి అది తీసివేసినప్పుడే నేను మీకు తోడుగా ఉండి మీకు జయమిస్తానన్నాడు దేవుడు. అప్పుడు యెహోషువ చీట్లు వేసినప్పుడు ఆకాను పేరు మీద వచ్చినప్పుడు అతను అడిగినప్పుడు అతను తన తప్పంతటి ఒప్పుకుంటాడు. ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి వారు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళ అందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ దేవుడు యెహోషువతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ పాప సంబంధమైనది శపితమైనది ఎప్పుడైతే వాళ్ళు తొలగించేసుకున్నారో మళ్ళీ తిరిగి యెహోవా దేవుడు ఇశ్రాయేల పక్షం వహించాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నీ పాపమును విడిచిపెట్టి బయటికి రాకపోతే యేసు నీకు తోడుగా ఉండడు. నీ పాపము నిమిత్తము పశ్చాత్తాపడి బయటికి రాకపోతే యేసయ్య సన్నిధి నీతో పాటు ఉండదు. యేసు నీతో లేకపోతే యు విల్ సీ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ప్రతిరోజు కూడా అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మా లైఫ్ స్టైల్, ఏంటిది యూత్ అనే మాట ఏంటిది ఇది మా లైఫ్ స్టైల్, కాబట్టి ఏంటంటే తినాలి తాగాలి సుఖించాలి. పిల్లలు అనే మాట ఏంటి తల్లిదండ్రులు అంటే వి వాంట్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫైటర్స్ వీళ్ళందరూ కూడా ఏంటి వి వాంట్ ఫ్రీడమ్, దేనికి ఫ్రీడమ్, టు డ్రింక్ టు స్మోక్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ డెవిల్స్ వర్క్, వీటికి వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. కానీ దేవుడు ఏమన్నా అంటే ఫ్రీడమ్ అపార్ట్ ఫ్రమ్ జీసస్ రూల్స్ యువర్ లైఫ్. బీ కేర్ఫుల్. నువ్వు యేసు లేకుండా సంతోషాన్ని కోరుకుంటే, యేసు లేకుండా నువ్వు ఫ్రీడమ్ కోరుకుంటే నీ జీవితాన్ని ఆ ఫ్రీడమ్ నాశనం చేస్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకి అలాంటి ఫ్రీడము ఇవ్వకూడదు, అలాంటి ఫ్రీడమ్ అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల మీద ఒక కంట్రోలింగ్ స్థితి అనేది ఉండాలి. పిల్లలు ఎట్టు పోతే అది కోరివ్వడం కాదు, వాళ్ళు ఏది చేయాలనుకుంటే
అలాగే అది చేయడానికి ఒప్పుకోవడం కాదు. ఎందుకంటే అట్లా చేస్తే దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ద వరల్డ్లీ ప్లెజర్స్ ఇన్ యువర్ లైఫ్, ఒక రోజు ఉంది ఏంటంటే వరల్డ్, ఆ తర్వాత దాని డిజైర్స్ అన్ని కూడా గోయింగ్ టు పెరిష్ అన్నాడు దేవుడు. కాబట్టి ఇఫ్ యు డిజైర్ ఫర్ వరల్డ్, యు విల్ పెరిష్ విత్ వరల్డ్. నువ్వు లోకముతో పాటే నువ్వు నశించిపోతావు. నీకు ఒకవేళ లోకం కావాలి అనుకుంటే లోకము, లోకంలో ఉన్నటువంటి లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ లైఫ్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే కూడా అవన్నీ కూడా దేవుడి నుంచి వచ్చినవి కాదు, అవన్నీ సాతాను ద్వారా వచ్చినవి. వాటికి నువ్వు చోటు ఎంత మాత్రం ఇవ్వడానికి వీల్లేదు నీ జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీ జీవితంలో దుష్టుడు అనేకమైన అనుకుంటాడు, కానీ ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్లా అన్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించడానికి దేవుడు సిగ్నల్ ఇవ్వలేదు, సిగ్నల్ ఇవ్వలేదు దేవుడు. అర్థమైందా? గ్రేస్ ఉంది కదా, అంటే గ్రేస్ దేవుడు ఇచ్చింది పాపాన్ని ఓవర్కమ్ చేయడం. ఓవర్కమ్ సిన్, గ్రేస్ ఇస్ దేర్. కానీ నువ్వు పాపం చేయడానికి గ్రేస్ కాదు, పాపము నుండి నువ్వు తప్పించబడ్డానికి, పాపం నుండి విడిపించబడటానికి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ యెహోషువా దేవుడు అంటున్నాడు, యెహోషువా ఇప్పుడు ఈ శపితమైన మీరు తీసేశారు కాబట్టి నేను మీకు తోడుగా ఉంటాను, ఇప్పుడు మీరు హాయి పట్టణం మీదకి వెళ్ళండి. హల్లెలూయా, హాయి పట్టణం మీదకి వెళ్ళండి, నేను మీకు తోడుగా వస్తానన్నాడు దేవుడు. నువ్వు ఎరికో రాజుకి ఎట్లా చేసావు అట్లాగే హాయి రాజుకి కూడా నువ్వు చేస్తావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే మాటు కాళ్ళని పడమటి వైపున నువ్వు ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత దేవుడు, అందుకనే ఎప్పుడు కూడా డిపెండ్ ఆన్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క తలంపుకి నువ్వు లోపడతావో, దేవుని తలంపు దుష్టుడికి తెలియదు కాబట్టి ఆ తలంపుకు లోపడినప్పుడు, ఆ కౌన్సిలింగ్కి నువ్వు ఎప్పుడైతే లోపడి నడుస్తావో గొప్ప జయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక మాట అంటే, నేను అందరికీ అప్పగిస్తా, హాయి పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటావు, హాయి రాజుకి, ఎరుకో రాజుకి ఎట్లా చేసావో అట్లా చేస్తావు. అయితే నీ దగ్గర యుద్ధశుడు తీసుకొని నువ్వు హాయి పట్టణం మీదకి యుద్ధానికి పోమని దేవుడు చెప్తూ చెప్తే ఏమన్నాడంటే, నువ్వు అక్కడ ఎవరిని పెట్టాలి, మాటు కాదని నువ్వు పడమటి దిక్కున నువ్వు పెట్టమన్నాడు దేవుడు. Joshua was led by the spirit of God and by the counsel of God, that's why he was victorious. Hallelujah. Nee jeevithamlo pratikshanamu kuda evari maata vinalante devuni maata vinali, devuni maata vinali, devuni chittamu nee jeevithamlo vetakali. Aa chittaniki eppudaithe manam lobadtamo devudu goppa jayalu istadu. అయితే జాషువా దేవుడు చెప్పిన మాటకి లోబడి ఏం చేశాడంటే, పడమటి వైపున ఒక 30,000 మంది, 30,000 వాళ్ళు ఏం చేశాడంటే మ్యాన్ ఆఫ్ వేలని తీసుకున్నాడు. తీసుకొని ఆ యుద్ధశుడు అందరినీ కూడా ఎక్కడెక్కడ ఉంచాలో మొత్తం పెట్టిన తర్వాత అక్కడ పడమటి దిక్కున దేవుడు చెప్పిన విధంగా మాటుగాన లేయర్స్ అంటారు, మాటుగానని అక్కడ ఉండమని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఏంటిదంటే దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చెప్తున్నాడు. అందుకే చెప్తున్నా సాతాను అనుకునేదేంటి, దేవుడు చేసేదేంటి, సాతాను ఏమనుకుంటాడు, వాడు ఏమీ తెలుసుకోలేదు అనే విషయాన్ని వాళ్ళు చూసుకుంటున్నా. చెప్పిన తర్వాత జాషువాకి దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు, ఏంటంటే ఇప్పుడు మీరు హాయి పట్టణం దగ్గర ఎలా ఉండాలంటే, మీరు వారి చేత తరమబడుతున్నట్టుగా, వారి చేత మీరు వారి వారికి భయపడి మీరు పారిపోతున్నట్టుగా మీరు ఏం చేయాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ జాషువా ఈ మాటగాన పిలిచి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మేము ఏం చేస్తామంటే ఈ యొక్క హాయి పట్టణస్తులు వాళ్ళ పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా మమ్మల్ని తరుముతూ అరణ్యంలోకి వచ్చే వరకు కూడా మేము ఎలా యాక్ట్ చేస్తామంటే, వారి భయానికి మేము భయపడి పారిపోతున్నట్టుగా, తరమబడుతున్నట్టుగా మేము పరిగెత్తుతూ ఉంటాము. అయితే మీరు ఏం చేయాలంటే, మీరు మాత్రము అక్కడ హాయి పట్టణానికి దూరంగా రావడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎట్లా ఉండాలి, హాయి పట్టణము దగ్గర బేటేలు ఉంది, ఆ తర్వాత వేరే వైపు హాయి ఉంది. అయితే మీరేం చేయాలంటే, హాయి పట్టణానికి దగ్గర ఉండాలంటే ఏంటిది, అరే అబ్బాయి అని పిలవగానే ఏమనాలి, ఇక్కడే ఉన్నాను అన్నంత దగ్గరలో మీరు ఉండండి. కానీ మేమేం చేస్తామంటే, హాయి పట్టణస్తులందరూ పట్టణాన్ని విడిచిపెట్టి దూరం వచ్చేటట్టుగా మేము పరిగెత్తుతాం అని చెప్పనంగానే మాటగాళ్ళకి జాషువా చెప్పిన మాట అర్థమైంది. దేవుడు చెప్పిన మాట, అందుకే ఆత్మ ద్వారా సేవకులు చెప్పిన మాటకి తలంపు లోబడితే జాషువా మాత్రమే కాదు, యు విల్ బి జాషువా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అట్లా చెప్పాడో వెంటనే జాషువా చెప్పిన మాటకి వాళ్ళందరూ ఒప్పుకొని మాటగాళ్ళు పడమటి దిక్కుకెళ్ళిపోయారు. మిగతా గ్రూప్ గ్రూప్ గా డివైడ్ అయిపోయారు జాషువాతో పాటు ఉన్నారు.
ఉన్న తర్వాత ఏమైంది ఈ యొక్క హాయి రాజుకి తెలిసింది ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళు వచ్చారు అని ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళు ఏమనుకున్నారంట ఏమనుకున్నారు మన భయానికి గతంలో ఎట్లయితే వీళ్ళని మనం చంపేశామో మన భయానికి వీళ్ళు ఎలా అయితే పారిపోయారో సేమ్ ఇప్పుడు కూడా వీళ్ళు ఏమైపోతారు మన భయానికి వాళ్ళు పారిపోతారు వారిని తరమచ్చు వారిని మనం ఏం చేయొచ్చు వారి మీద జయం పొందొచ్చు చంపేసి అని చెప్పి అనుకుంటున్నారు అనుకుంటున్నటువంటి వేళ జాషువా దేవుడు ఏమంటే మీరు పారిపోతున్నట్టే చేయండి కానీ మీరు పారిపోయే వాళ్ళు కాదు హల్లెలూయా అని చెప్పిన తర్వాత జాషువా తన దగ్గర ఉన్న సైన్యంతో ఏం చేస్తున్నాడంట పరిగెత్తడం ఆరంభిస్తున్నాడు అరణ్యములోకి ఈ హాయి రాజుకి ఎప్పుడైతే వార్త అందిందో తను తన సైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలు తరమడానికి తను చాలా సంతోషించారే మనం చూడంగానే మనం వస్తామని తెలియగానే వీళ్ళు ఏమైపోతున్నారు మన దగ్గర నిలబడ్డానికి కూడా ధైర్యం లేక వీళ్ళు పారిపోతున్నారు అనుకున్నాడు గతంలో లాగా వీళ్ళని మనం చేతికిచ్చుకొని చంపచ్చు వీళ్ళ మీద జయము పొందొచ్చు అని అనుకున్నాడు కానీ ఏమైంది సాతాను ఏం అనుకుంటాడో దేవుడికి చెప్తాడు అర్థమైనా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో కూడా దేవుడు నీకు చెప్తాడు ఎప్పుడు ఎప్పుడు వెన్ యూ హ్యావ్ అటెంటివ్ ఇయర్స్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నీ చెవులు సాతాన్ మాటలే వింటే నువ్వు అడుగు దేవుడి ప్రభా అనాయింట్ మై ఇయర్స్ టు హియర్ యువర్ వర్డ్ అలోన్ టు ఒబే టు యువర్ వర్డ్ అలోన్ అందుకొరకే మన చెవులు దేవుడు నిర్మించాడు వ్యర్థమైన వాటిని వినడానికి కాదు ఒకసారి కింద కొత్తగా మేము రక్షించబడిన టైంలో కింద ప్రార్థనకి ఒక చాలా బంధకంలో బాండేజ్లు ఉన్న ఫ్యామిలీ వచ్చింది వాళ్ళ కుటుంబం మీద మంత్రగిలు చేస్తున్నారు అప్పటికి సేవలో కొత్త మేము వచ్చింది అప్పటికి ఏంటంటే దేవుడి కృప దేవునితో సహవాసము ప్రార్థన చేసినప్పుడు దేవుడి స్వరం వినే కృప దేవుడు ఇచ్చాడు కాబట్టి అతను చాలా బంధకంలో ఉండి ఎల్ఐసిలో పనిచేశాడు వచ్చినప్పుడు అతను చెప్పాడు మా అన్నదమ్ముల కోట్లాట జరుగుతున్నాయి ఆస్తి విషయంలో చాలా రకరకాల క్రియలు చెప్పాడు నాకు అవి ఏమీ అర్థం కావట్లేదు అతనితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా మంత్రగిలు చేయబడుతున్నాయి అనే విషయం దేవుని ఆత్మలో ఉంచిన తర్వాత అతను చెప్తున్నాడు ఒక సమస్య చెప్తున్నాడు నా చెవులు ఏమింటున్నాయంటే మాంత్రికులు వీళ్ళ గురించి ఏమి అనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా రుయించేయాలనుకుంటున్నారు ఆ బిచ్ తోటి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఎక్కడో చేస్తున్నారు ఆ క్రియలు ఎవరు చేస్తున్నారు కూడా నాకు తెలియదు కానీ నా చెవులు వారు అనుకుంటున్నటువంటి మాటలు నా చెవులు వినబడుతున్నాయి ఎప్పుడైతే ఆ ప్లాన్ అనేది దేవుడు నాకు చెప్పాడో వెంటనే నా దగ్గరకు వచ్చి సమస్య చెప్తున్నటువంటి మనిషి మీద దేవుడు నాకు గొప్ప జయమిచ్చాడు ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితులు అన్నీ విడగొట్టాడు అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఇచ్చాడు మంత్రకిని దేవుడు నయపరిచాడు ఏదేదైతే సాతాను అనుకున్నాడో వాడు తెలుసుకోలేదు ఏంటంటే సేవకులకు దేవుడు తెలియపరుస్తాడు తెలియపరిచిన తర్వాత వీళ్ళు నిలబడతారు వారి పక్షంగా గొప్ప జయం పొందుతారు హల్లెలూయా దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ కుటుంబంలో ఆగిపోయినటువంటి అద్భుతాలన్నీ కూడా దేవుడు చేస్తే ఈరోజు ఆ ఫ్యామిలీ అంతా కూడా వెల్ సెటిల్ దేవుడు అంత కృపణిచ్చాడు అందుకే చెప్తాను అందుకే ఎప్పుడు కూడా దేవుని ఆలోచనకి నువ్వు నేను ఎప్పుడు కూడా లోబడాలి ఎప్పుడైతే ఈ హాయి పట్టణస్తులు ఏం చేశారంట వాళ్ళు వాళ్ళకి జ్ఞానం లేదు ఎప్పుడు కూడా నువ్వు అబ్బో సాతన్ ఎంత బలవంతుడో డోంట్ ప్రేజ్ సాతన్ ఆల్వేస్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి కానీ సాతాను ఎంత బలవంతుడు వాడు ఎంత ప్లాన్ కలిగిన వాడంటే గుర్తుపెట్టుకో గాడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ దేవుడు హల్లెలూయా హల్లెలూయా దేవుడు సార్వభౌముడు ఆయన నువ్వు స్తుతిస్తే ఆయన శక్తితో నువ్వు నింపబడితే సాతన్ ట్రిక్స్ అన్ని కూడా ప్లాన్స్ అన్ని కూడా స్ట్రాటజీస్ అన్ని కూడా నువ్వు ప్రే చేయగలుగుతావు హల్లెలూయా అర్థమైనా అయితే ఈ మాట ఎప్పుడైతే విన్నాడో ఈ హాయి రాజు ఏమనుకున్నాడంటే వీళ్ళని తరుముతాము వీళ్ళని కలుసుకుంటాము వీరి మీద జయం పొందుతామని తన సైన్యాన్ని పట్టుకొని పారిపోతుంటే ఈ జాషువా తన సైన్యంతో ఏం చేస్తున్నాడు కరాటి వాడు ఏం చేస్తారు దగ్గరికి పోయినట్టు చేస్తారు ఇంకా వాడు పట్టేసుకున్నాడు అనగానే కబడ్డీ కబడ్డీ మళ్ళీ వాడు వారి కోర్టులోకి వెళ్ళిపోతారు అంటే వీడు పిచ్చోడు అంటే వీడు వచ్చేసాడు వీడిని పట్టేసుకున్నాను కాదనుకునే లోపల వీడు ఏం చేస్తాడు అక్కడ నుంచి పారిపోయి వీడి టెన్త్లోకి వచ్చిన లాగి పట్టుకొని జయం పొందుతాడు సేమ్ అట్లాగే జరిగింది జాషువా వాళ్ళు కూడా వాళ్ళు పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఈ హాయి పట్టణస్తులు ఓ గుర్రపు రథాలు చేసుకుంటూ పరిగెత్తుతుంటే ఈ జాషువా సైన్యం అంతా కూడా వాళ్ళు వెనక్కి చూస్తూ పారిపోతున్నట్టుగా పారిపోతున్నారు వీళ్ళు ఏం చేశారంటే బేతేలులో హాయిలో ఉన్నటువంటి వాళ్ళలో ఒక్కడు కూడా పట్టణంలో నిలవకుండా ఈ తరమబడుతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నటువంటి ఇస్రాయేల్ని తరుముకుంటూ చాలా దూరం పోయారు శత్రువు ఎలాంటి వాడు వాడు చాలా జ్ఞానం ఉన్న
అనుకున్నట్టు మనం ఏదో జ్ఞానం పంచిచ్చినట్టు మనం చేస్తాం, కానీ వాడికి ఏం లేదు. వాడు చేస్తాడేమో, బట్ హీ కెనాట్ ఓవర్కమ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఫైట్ చేస్తాడేమో, బట్ హీ కెనాట్ ఓవర్కమ్. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే అతను ఏం చేస్తాడు, తరుగుతున్నాడు, కానీ ఒక ట్రిక్ తెలుసుకోలేదు ఇస్రాయల్ ద్వారా దేవుడు చేసింది ఏంటంటే, పడమట దిక్కున మాటుగాండ్రు పొంచి ఉన్నాడు అనేటువంటి ఆ విషయం ఏం చేయలేదంట, తెలుసుకోలేదంట. తను అనుకున్నారు అందరు పొలం అందరూ పారిపోయే యాక్షన్లోనే ఉన్నారు, ఇంకెవరు మిగలేదు అనుకున్నారు. కానీ అందుకే దేవుని ఆలోచన చూడండి, ఇట్లా అనుకుంటాడు ఆయురాధన ముందర ఎవరికి చెప్పాడు దేవుడు, జాషువాకి చెప్పాడు. మీరు పారిపోతుంటే వాడు అనుకుంటాడు మిమ్మల్ని జయించినట్టే, అయితే నువ్వేం చేయంటే మాటుగాండని పడమట దిక్కున పెట్టి, ఎందుకంటే హాయి పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు పారిపోయి వచ్చారో శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, గమిని అంటే ఆ యొక్క పట్టణపు ప్రాకారము డోర్స్ ఎప్పుడు కూడా క్లోజ్ చేయాలి. ఎందుకంటే బయట ఉన్న శత్రువు ఎప్పుడైతే ఆ గమిని లోపలికి వస్తాడు, ఇంకా ఈ పట్టణస్థులు ఆ శత్రువుల మీద జయం పొందలేరు. అంటే అర్థం కాదు ఏంటంటే, అపవాదికి నీ యొక్క జీవితము లోపల చోటు ఇవ్వకూడదు. నువ్వు ఎప్పుడైతే చోటు ఇవ్వడం ఆరంభిస్తావో వాడు నీ మీద జయము పొందడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా మన పట్టణం అనే జీవితము లోపలికి శత్రువుని ఎంటర్ కానివ్వకూడదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ హాయిరాజు ఏం చేశాడంటే, ఆ పట్టణం యొక్క ఆ గమిని ఉంటుంది కదా, ఆ గమిని ఏం చేయాలంటే సూర్యాస్తమయ సమయం కన్నా డోర్స్ క్లోజ్ చేసేసేయాలి, బయట ఉన్న వాళ్ళు లోపలికి రాకూడదు. పేరెంట్స్ కూడా ఇవాళ అలవాటు చేసుకోండి, మీ పిల్లలు టైంకి ఇంటికి రాకుండా వ్యర్థమైన తిరుగుళ్ళు తిరిగితే ఈ టైం దాటి వస్తే ఏం చేస్తాను, డోర్స్ క్లోజ్ చేయాలి. కొన్ని ప్రయత్నాలు చేయాలి తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా, అప్పుడు దేవుడిని పిల్లల్ని క్రమపరుస్తాడు. డోర్స్ క్లోజ్ చేయాలి. అందుకే రాదు ఒక మాట అంటుంది, ఎప్పుడైతే ఈ యొక్క పట్టణస్థులు వచ్చారో, ఇదిగో వేగిన వాళ్ళు ఇస్రాయల్ వాళ్ళు వచ్చారు ఎక్కడ దాచిపెట్టామంటే, అయ్యా వాళ్ళు వచ్చిన మాట వాస్తవం అయితే గవిని వేసే వేళ లోపల వాళ్ళు వెలుపలకి వెళ్ళిపోయారు. అంటే ఈ ఎరుగో పట్టణము గవిని డోర్ మనం వేసే లోపల వాళ్ళు ముందర ఏమైపోయారంట, బయటికి వెళ్ళిపోయారు. అంటే గవిని పట్టణం మనకి డోర్ క్లోజ్ చేయాలి. కానీ ఏం చేశారంటే, ఈ ఆయు పట్టణస్థులకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. గతంలో జయించాం కదా, ఇప్పుడు కూడా జయిస్తాం అనుకొని వాళ్ళు ఏకంగా ఎంతసేపు తరుగుతూనే ఉన్నారు. అరణ్యం వరకు వెళ్ళిన తర్వాత జాషువా మాటగాళ్ళతో ఒక మాట అడిగిందంటే, మేము ఆ పట్టణము దగ్గర నుంచి ఈ హాయి పట్టణస్థుని దూరముగా తీసుకొని వస్తాము, తీసుకొని వచ్చి అరణ్యము వరకు దూరంగా తీసుకొస్తాం. అంటే ఏంటిది, వాళ్ళకి ఇంకా చూసిన హాయి పట్టణం కనబడినంత దూరముగా మేము వాళ్ళని తీసుకొని వస్తాము. తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మా శబ్దం మీకు వినబడుతుందో వెంటనే మీరు హాయి పట్టణాన్ని స్వాధీనపరచుకొని కాల్చేసి అక్కడ దోపుడు సొమ్ముని మీరు పంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క కౌన్సిలింగ్. ప్లాట్ నెంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్, 5,56. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.